सदाशिवतमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रीगुरुभ्यो नमः हरिः ओम्। गणपति विद्य తెలుసుకునే ముందు అసలు గణపతి అంటే ఎవరో తెలుసుకోవాలి। గణపతి విద్య అనగా గణపతి మంత్రముల యొక్క రహస్యములు, గణపతి మంత్ర సాధన, వాటి యొక్క ఫలితములు ఇవి తెలుసుకోవాలంటే ముందు గణపతి అన్నది ఏమిటో మనకి తెలిసి ఉండాలి। గణేష విద్య అనగా గణపతి యొక్క విద్యలు, ఆయన యొక్క మంత్రములు, ఇవి అనంతమైన విద్యలు। అయితే శాస్త్రము ముఖ్యంగా 32 గణపతి మంత్రములు చెప్పి ఉన్నది। అందు కలియుగమున కొన్ని మంత్రములు సిద్ధిస్తాయి, అవి హరిద్రా గణపతి, ఉచ్ఛిష్ట గణపతి, లక్ష్మీ గణపతి, ప్రసన్న గణపతి, శక్తి గణపతి। ఈ 5 విఘ్నేశ్వర రూపములు సాధకులకి కలియుగమునందు అన్ని కార్యములందును విశేషముగా అప్పటికప్పుడే సిద్ధిని ఇవ్వగలిగిన మంత్రములుగా చెప్పబడినాయి। అసలు శాస్త్రంలో చెప్పినట్టుగా 32 గణపతి మంత్రములు ఉన్నాయి, 32 పేర్లు గణపతికి ఉన్నాయి ముఖ్యంగా మంత్రాల్లో, అవి ఇచ్చే ఫలితములను బట్టి। అలాగే ఆ గణపతి యొక్క అనేక రూపంలో ముఖ్యమైన 32 రూపములు, ఆ రూపాలని బట్టి ఆయా మంత్రములు 32 రకాలుగా వచ్చినవి। అవి మొదటిది బాల గణపతి, తర్వాత తరుణ గణపతి, 3 భక్త గణపతి, 4 వీర గణపతి, 5 శక్తి గణపతి, 6 ద్విజ గణపతి, 7 సిద్ధ గణపతి, 8 ఉచ్ఛిష్ట గణపతి, 9 విఘ్నేశ్వరుడు, 10 క్షిప్ర గణపతి, 11 హేరంబ గణపతి, 12 లక్ష్మీ గణపతి, 13 మహావిఘ్నేశ్వరుడు, 14 విజయ గణపతి, 15 కల్ప గణపతి, 16 నృత్య గణపతి, 17 ఊర్ధ్వ విఘ్నేశుడు, 18 ఏకాక్షర గణపతి, 19 త్రిక్షర గణపతి, 20 హరిద్రా గణపతి, 21 ఏకదంతుడు, 22 సృష్టి గణపతి, 23 ఉద్దండ గణపతి, 24 రుణ విమోచన గణపతి, 25 దుర్గా గణపతి, 26 సంకటహర గణపతి, 27 డుంఢి గణపతి, 28 ద్విముఖ గణపతి, 29 త్రిముఖ గణపతి, 30 సింహ గణపతి, 31 యోగ గణపతి, 32 వరసిద్ధి గణపతి। అయితే మీరు ఇంతకుముందు కలియుగంలో మనకి త్వరగా సిద్ధించే మంత్రాలు 5 చెప్పారు, అందులో ప్రసన్న గణపతి ఉంది। ఇప్పుడు చెప్పిన 32లో ప్రసన్న గణపతి లేదు అనే అనుమానం చాలామందికి వస్తుంది। ఎవరైతే సంకటహర గణపతి అంటూ ఉంటారో, అంటే ప్రజలు మామూలుగా సంకష్టహర చతుర్థి అని చేసుకుంటుంటారుగా, ఆ గణపతి ప్రసన్న గణపతి, ఆయన్నే సంకటహర గణపతి అని చెప్తారు। ఎవరైతే సంకష్ట చతుర్థి వ్రతము నియమంగా చేసుకుంటూ ఉంటారో అలాంటి వారు ప్రసన్న గణపతి ఉపాసన చేయటం వల్ల ఆ వ్రతం త్వరగా సిద్ధించగలదు। అలాగే ఈ వ్రతం చేసేవారు ప్రసన్న గణపతి మంత్రం చేయటం వల్ల గణపతి మంత్రం కూడా త్వరగా సిద్ధిని వసంగగలుగుతుంది। సరే, ఇంతమంది గణపతులు ఉన్నారు, తారతమ్య భేదాలు ఉన్నాయి। అసలు గణపతి అంటే ఎవరు? శివపార్వతులు పుత్రుడు, విఘ్ననాయకుడు, ఇది మనకు మామూలుగా తెలిసిన విషయం, షణ్ముఖుడి యొక్క అన్నయ్య, ఇది మామూలుగా అందరికీ తెలిసిన విషయం। అయితే అసలు గణపతి అనే దాన్ని గణపతి సహస్రం ఏ రకంగా చెప్పబడి ఉన్నది, అలాగే వరివస్య రహస్యంలో ఉన్న రహస్యాలు ఏమిటి, అసలు గణపతి అన్నది అది పూర్తి అర్థం ఏమిటి తెలుసుకుందాం। ఇప్పుడు గణేశుడు అనే శబ్దార్థాన్ని తీసుకుంటే, షడంగ దేవతా గణములచే పరివేష్టితుడు, వ్యాకరణ మీమాంస వేదాంత సాంఖ్య వైశేషిక న్యాయ శాస్త్రములు అనే షట్ శాస్త్ర విద్యాగణ స్వరూపుడు, కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్ర వశిష్ఠ గౌతమ జమదగ్ని అను సప్తర్షి గణములచే స్తుతింపబడుచున్నవాడు, గాయత్రి ఉష్ణిక్ అనుష్ఠుప్ బృహతి పంక్తి త్రిష్ఠుప్ జగతి అను సప్త ఛందో గణములతో కూడిన వేదస్వరూపుడు, సప్తహోతులు గణముగా కలిగిన యజ్ఞస్వరూపుడు, సప్తస్వర గణముల కలయికగా సంగీత విద్యా స్వరూపుడు, అతల వితల సుతల తలాతల రసాతల
మహాతల పాతాళములనే భువనగణములు చరణ పాదుకులుగా కలవాడు. సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోక శివలోక గోలోకములనే ఊర్ధ్వలోకములు తన అవయవములుగా కలవాడు. బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండ అను సప్త మాతృకాగణ స్వరూపుడు. సప్త మరుద్గణములకు అధిపతి. అష్ట ప్రకృతి గణస్వరూపుడు. అష్టమూర్తి రూపక శివగణ స్వరూపుడు. తీవ్ర జ్వాలిని నంద భోగద కామరూపిణి ఉగ్ర తేజోవతి సత్యనామక అష్టశక్తులతో సేవింపబడుచున్నవాడు. అసితాంగ రురు చండ క్రోధ ఉన్మత్త కపాల భీషణ సంహార భైరవులనే అష్టభైరవ గణములచే స్తుతింపబడుచున్నవాడు. ఆపుడు ధ్రువుడు ధరుడు సోముడు అనిలుడు ప్రత్యూషుడు అనలుడు ప్రభాసుడు అను అష్టవసుగణములచే అర్చింపబడుచున్నవాడు. ఆదిత్యులు విశ్వేదేవతలు వసువులు తుషిలు అభాస్వరులు మరుత్తులు మహారాజికులు సాధ్యులు రుద్రులు అను గణ దేవతలతో పరివృత్తమైనవాడు. మహాపద్మ పద్మ శంఖ మకర కచ్చప ముకుంద కుంద నీల కర్వములు అనే నవనిధి గణములకు అధిపతి. ధర్మ ఆది అనంత బదరి రూప శంకర లక్ష్మి సాధ్య సూర్యులను నవనారాయణ గణస్వరూపుడు. శైలపుత్రి బ్రహ్మచారిణి చందఘంట కూష్మాండ స్కందమాత కాత్యాయని కాళరాత్రి మహాగౌరి వనదుర్గ అనే నవదుర్గా స్వరూపుడు. జ్ఞాన ప్రకాశ సత్య ఆనంద విమర్శ స్వభావ సుభగ ప్రతిభ పూర్ణ అను నవనాథ సిద్ధ గణములకు స్వామియగు మహానాథుడు. శేష అనంత వాసుకి తక్షక కర్కోటక శంఖ గుళిక పద్మ మహాపద్మ నవనాగ గణములు అలంకారములుగా ఆభరణములుగా కలవాడు. ఇంద్ర అగ్ని యమ నిరుతి వరుణ వాయు కుబేర ఈశాన బ్రహ్మ అనంత విష్ణువులనే దశ దిగ్గణములకు నియంత. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజయములనే దశ ప్రాణగణములుగా అభివ్యక్తం అవుతున్నవాడు. త్రయోదశ విశ్వేదేవగణ స్వరూపుడు. చతుర్దశ ఇంద్రగణములకు ప్రభువు. చతుర్దశ మనుస్వరూప కాలగణములకు అనుగ్రహకర్త. చతుర్వేదములు షడంగములు మీమాంస న్యాయ పురాణ ధర్మశాస్త్రములను చతుర్దశ ఆదివిద్యా గణస్వరూపుడు. 15 స్తోమములతో కూడిన సామ పంచదశ స్వరూపుడు. సామ మంత్రవేద్యుడు. షోడశ స్వర మాతృకాగణస్వరూపుడు. షోడశ కళలకు ఆధారస్థానమైనవాడు. కళాధిదేవతా గణ రూపముగా పూర్ణ బ్రహ్మస్వరూపుడు. రవి చంద్ర అగ్నులు త్రిశక్తులు త్రిగుణాత్మక నవగ్రహ స్వరూపుడు. దశేంద్రియములు దశ ఇంద్రియ విషయములు మనోబుద్ధి చిత్త అహంకారములు వ్యక్తావ్యక్త ప్రకృతి కూటస్థరూపక నక్షత్ర గణస్వరూపుడు. దశవాయువులు జీవాత్మ పరమాత్మ రూపంగా ద్వాదశ రాశి గణస్వరూపుడు. గ్రహ నక్షత్ర రాశి గణముల సమిష్టి స్వరూపుడు. మానవోఘ సిద్ధోఘ దివ్యోఘ గురుగణ సమిష్టి స్వరూపుడు. శ్రీయంత్ర భూపర ప్రథమ రేఖలో అనిమాదిసిద్ధులుగా, రెండవ రేఖలో బ్రాహ్మి మొదలగు మాతృకులుగా, మూడవ రేఖలో ముద్రాదేవతలుగా, షోడశదళముందు ఆకర్షణ దేవతలుగా, అష్టదళంలో అనంగ కుసుమాది దేవతలుగా, చతుర్దశారంలో సర్వసంక్షోభిణి దేవతలుగా, బహిర్దశారంలో సర్వసిద్ధిప్రద దేవతలుగా, అంతర్దశారంలో సర్వజ్ఞా దేవతలుగా, అష్టకోణంలో వశిన్యాది వాగ్దేవతలుగా, త్రికోణంలో కామేశ్వర్యాది దేవతలుగా, కామేశ్వరి కామేశ్వర ఆయుధ దేవతలుగా, అంగదేవతలుగా, నవావరణ దేవతాగణ సమిష్టి స్వరూపుడు. డాకిని రాకిని లాకిని కాకిని సాకిని హాకిని అను చక్రాధిష్టాన యోగిని గణస్వరూపుడు. అకారాది షోడశ శక్తికూట గణములు, కకారాది షోడశ కామరాజకూట గణములు, థ
సకారాది షోడశ వాగ్భవకూట గణములు మరియు వాటి అధిష్టాన దేవతల సమిష్టి స్వరూపుడు పరాపశ్యంతి మధ్యమ వైఖరి రూప వాగ్గణ స్వరూపుడు దేవత విద్య శ్రీయంత్రము గురు శిష్య రూపక పంచ గణేశ స్వరూపుడు సమస్త గణస్వరూపుడు అధిపతి నియంత అయిన గణేశ సుందరి మంత్రప్రతిపాద్య ఆది బ్రహ్మస్వరూపుడు పరబ్రహ్మ స్వరూపుడు అని గణేశుడు అనే శబ్దానికి అర్థం. ఈ విషయం గణేశ సహస్రనామ వ్యాఖ్యలోను భాస్కర భట్టాచార్య విరచిత వరివస్య రహస్యము శ్రీకళా ప్రకాశము అనువాటిలో ఉన్నది. అయితే ఇప్పటివరకు గొంతు చుచ్చుకుని ఇంతసేపు మీరు చెప్పారు కదండి, అసలు గణపతి ఉపాసన వల్ల మాకు కలిగే ఫలితాలు ఏమిటి అని ప్రతి ఒక్కరికి ఒక అనుమానం వస్తుంది. అది శివుడు పార్వతికి చెప్పి ఉన్న విషయం ఇక్కడ మనం తెలుసుకుందాం. సర్వ విద్యలలోకెల్లా రహస్యమైన విద్య గణేష విద్య, ఇహపర సాధకమైనది. ఈ గణపతి యొక్క విద్యా ప్రయోగ విధానముల ద్వారా సర్వ కార్యములు సాధించవచ్చును, అన్నిటియందు విజయము ప్రాప్తించును, సకల లోకములను మోహనము చేయొచ్చు, ఆకర్షణ చేయవచ్చు, వశీకరణము చేయొచ్చు. కలియుగమునందు ఈ గణపతి విధానములు శీఘ్రముగా సిద్ధిని ఇస్తాయి. ఇటువంటి వాటిలో మనం చెప్పుకున్న 5 గణపతి మంత్రములు అత్యంత శీఘ్రముగా సిద్ధిని చేకూరుస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అటువంటి ఈ గణేష మంత్రములందు ఏ ఒక్క మంత్రమున్న సాధించినవాడు అనగా సిద్ధిని పొందినవాడు అన్ని గణపతి మంత్రములను సిద్ధి పొందగలే సామర్థ్యం వస్తుంది. వారికి విఘ్నములనేవి ఉండవు. ఇక్కడ విఘ్నాలు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, మనం మంచి పని చేసేప్పుడు విఘ్నం రావటం మనకి దోషం, కానీ మనకి చెడు పని చేయాలనే తలంపు వచ్చినప్పుడు విఘ్నం కలగజేయటం అనేది ఉత్తమమైన విఘ్నం. కాబట్టి ఈ గణపతి ఉపాసనతో మనం పొందేది ఏమిటంటే మంచి పనులు చేసేప్పుడు ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉంటాయి. అనగా మన జీవితానికి ప్రమాద హేతుకరమైనది ఏదన్నా ఉంటే అది మనకి చేయనీయకుండా ఆయన అడ్డుపడుతూ ఉంటాడు. ఏదైతే మనకి మంచి చేస్తుందో ఆ పని చేయడంలో విఘ్నాలని అనగా అబ్స్టాకిల్స్ని అడ్డంకులను ఆయన తొలగిస్తాడు. కీడు చేసే విషయాల్లో ఆయన అడ్డంకులు కలగజేస్తాడు. ఈ గణేష విద్య వల్ల అన్ని విద్యలు యందు సామర్థ్యం వస్తుంది, గొప్ప ఐశ్వర్యం వస్తుంది, మహాప్రజ్ఞ కలుగుతుంది, సకల విద్యలు కరతలామలకం అవుతాయి, కవిశ్రేష్ఠులు అవుతారు, త్రిలోకములలో కీర్తి గడిస్తారు, అత్యంత పుష్టి గలవారు అవుతారు, బలం ఉంటుంది, వాక్సిద్ధి కలుగుతుంది. అంతేకాక అంత్యమున ఈ గణేష ఉపాసన చేసేవారు మోక్షం పొందుదురు. ఈ ఒక్క గణేష మంత్రసిద్ధితో ఎటువంటి కార్యమునైనా మనం సాధించగలుగుతాం, షట్కరములు చేయగలుగుతాం. గణపతి కేవలం విఘ్నాలకు తొలగించేందుకు, డబ్బు వచ్చేందుకు, ఏదో వశీకరణ అంటూ ఉంటారు, అది ఏదో వస్తుందేమో అని అనుకుంటూ ఉంటారు అంటారు, కాదు. ఉన్న అన్ని మంత్రాలలో కల్లా అత్యంత రహస్యమైన విద్య, గూఢమైనది, అత్యంత ప్రభావితమైనది గణేష విద్య. శ్రీ విద్య, గణేష విద్య రెండూ సరసమానం. అందు ఇది ఎక్కువ అది తక్కువ అనేది ఏదీ లేదు. అలాగే శివపార్వతులకు ఎలా భేదం లేదో ఆ ఇద్దరికీ గణేశుడికి భేదం లేదు. వా ఇద్దరి స్వరూపుడే ఈయన. అర్ధనారీశ్వర స్వరూపమైన పరబ్రహ్మ స్వరూపమే గణపతి. అనాదిగా ఉన్న దేవుడు ఎవరంటే గణపతి. ఆయన యొక్క ఒక్క మంత్రము సాధించుకున్న, ఆయన యొక్క అనుగ్రహం కలిగిన ఈ ప్రపంచమునందు సాధించలేను అనేది ఏదీ ఉండదు. ప్రతిదీ మనకి కరతలామలకమే అవుతుంది. ఇటు వశీకరణ కానీ, మోహనం కానీ, ఆకర్షణ కానీ, స్తంభనం కానీ, ఉచ్చాటనం కానీ, మారణం కానీ, ఇటువంటివి ఏవైనా చేయగలిగే సామర్థ్యం వస్తుంది. దశ మహావిద్యులు ఒక గణపతి విద్య సిద్ధి పొందిన వాడికి కరతలామలకం అవుతాయి. సప్తకోటి మహామంత్రాలన్నీ కూడా ఒక్క గణపతి మంత్రం సిద్ధి పొందిన వాడికి కరతలామలకం అవుతాయి. అందు ఎటువంటి సందేహము లేదు. అటువంటి వాటిలో మనకి ముఖ్యమైనవి తెలుసుకుందాం. మొదటిది లక్ష్మీ గణపతి, 2
హరిద్రా గణపతి, 3 ఉచ్ఛిష్ట గణపతి, 4 శక్తి గణపతి, 5 ప్రసన్న గణపతి. ఈ 5 మంత్రములు కలియుగమునందు 400,000 జపము, 40,000 సార్లు హవనము, 4,000 సార్లు తర్పణము, 400 సార్లు మార్జనము, 40 మంది బ్రాహ్మణులకి భోజనం పెట్టడం వల్ల మంత్రసిద్ధిని పొందవచ్చు. ఇందులో సందేహం ఏమీ లేదు. ఈ విద్యకి అక్షరలక్షలు చేయవలను అని నియమం ఏమీ లేదు. అలాగే గణపతి మంత్ర ఉపదేశం లేనివారు గణపతి సహస్రనామం కనుక 6 నెలల పాటు నిత్యము 3 సార్లు పారాయణ చేస్తూ ఉంటే వారికి కూడా గణపతి మంత్ర ఉపదేశం పొంది సిద్ధి పొందిన వాడికి ఎటువంటి ఫలితం వస్తుందో అంతటి ఫలితాన్ని ఆ గణపతి సహస్రనామం ఇవ్వగలుగుతుంది. కాబట్టి మనము రాబోయే రోజుల్లో ఈ 5 గణపతుల యొక్క ఉపాసన, వాటి విధి విధానము మొత్తం తెలుసుకుందాం. ముందుగా గణేశుడు, గణపతి అనగా అర్థం తెలుసుకుని ఉన్నాం. సర్వేజన సుఖినవ్వండి.